ఒక ప్రణాళిక బద్ధంగా ఒక పక్క ప్లానింగ్గా మమ్మలను సృష్టించి మాకు ఈ భూమి పైన జీవాన్ని అనుగ్రహించా. నీ అనాది సంకల్పాన్ని మీకు తెలుసుకోవడానికి కావలసిన పరిజ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకున్న యేసుక్రీస్తులు వారి కొన్ని నామమున ప్రార్థించి నేను కోరుకుంటున్నాను. ప్రియమైన సోదర సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, కొన్ని కొన్ని సబ్జెక్టులను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరాధన అనే సమయానికి వచ్చేసరికి ఆరాధన అనేసరికి కలిపిలే ఉన్నాను, ఆరాధన అనేసరికి క్యాకులు వేయడము, ఆరాధన అనేసరికి నోటితో స్తుతించడం అని ఉన్నా, ఆరాధన అనేసరికి ఒక పాట ఎత్తుకొని మధ్య మధ్యలో స్వరాలు పెంచుతూ మధ్య మధ్యలో సంగీతాన్ని ఎక్కువగా వాయిస్తూ మనుషుల ఉత్తేజాన్ని పెంపొందిస్తూ చేసేది ఆరాధనగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి బైబుల్ అనేది ఏం చెబుతుంది అనేది త్వరలో వాళ్ళకు సమాధానం చెప్పబోతున్నాను. అందుకే నేను మంగళవారం సువార్త కూడి ఆరాధన అంటే ఏంటో సబ్జెక్టు పబ్లిక్గా చెప్పబోతున్నాను. ఇక ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే మనిషి పుట్టుకపై దేవుని ప్రణాళిక సబ్జెక్ట్. మనిషి పుట్టుకపై దేవుని ప్రణాళిక. ప్రణాళిక అనేసరికి ఒక క్రమబద్ధీకరణ, ఒక ప్లాన్, ఒక ప్లానింగ్, ఒక ప్లాన్ అంటే ఏ పనైనా సరే ఒక ప్లానింగ్గా చేసుకుంటాం మనం కదా. ప్లాన్ లేకుండా ఇది కట్టం ముందు ఒక పేపర్ మీద చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లాన్ ప్రకారంగా కిచెన్ ఎక్కడ ఉండాలో, బాత్రూమ్ ఎక్కడ ఉండాలో, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలో, ఎన్ని అడుగులు రోజు తీయాలో, ఇదంతా ఒక ప్రక్ర ప్రణాళికతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అంటే ఒక గృహాన్ని కట్టడానికి ఆ గృహ నిర్మాణం కొరకు మనకు డబ్బులు ఉన్నాయా లేదా, బ్యాంకు మనకి లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ డబ్బులు లేకపోతే మధ్యలో ఆగిపోతే మళ్ళీ మన ఊడిపాలెం అవుతామండి. ఒక ప్రణాళికబద్ధంగా ఒక గృహ నిర్మాణం అనేది చేస్తాం. దేవుడు ప్రణాళిక ఏంటి? దేవుడు ప్రణాళిక ఏంటి? ఈ సృష్టిని సృష్టించటం అనే ప్రణాళిక ఏంటి? సృష్టిలోకి మనిషిని పంపించటం అనే ప్రణాళిక ఏంటి? పంపించిన తర్వాత ఆయన జీవనాన్ని జీవితాన్ని కూడా దేవుని వాక్యముతో నడిపించటానికి ఆయన ప్రణాళిక ఏంటి అని ప్రణాళిక ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అసలు నీ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని నిర్మించటంలో నీ ఉద్దేశం ఏంటి? ఇది ఈరోజు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం. ఇది అర్థమైందా? ఇవాళ మనం తెలుసుకునే పాఠం ఏంటంటే దేవుని ప్రణాళిక ఏంటి, మానవ పుట్టుకపై దేవుని ప్రణాళిక. ప్రియరా, సృష్టిని పక్క ప్లానింగ్గా చేశాడండి దేవుడు. సృష్టి అంతా పరిశీలించాలే అవసరం లేదు, సృష్టిలో సృష్టికి అతీతుడైనటువంటి మనిషిని పరిశీలిస్తే చాలు. అన్నవుడి కింద లేదని అన్ని మెతుకులు చూస్తే పరిశీలిస్తామా?
ఒకటి మధ్య రెండు మీకు మూడు మీకు ఎలాగనుకున్న ఇంకా అన్నం తిరిగిలేదు. ఇంకా మనం చెప్తాం కదా స్వామి ఏమంటాం, అన్నం ఉడికింది లేదు నువ్వు మెతుకు చాలండి. ఆ మెతుకు ద్వారా ఏమవుతుంది మనకి అర్థమైపోతుంది. అలాగే సృష్టినంతా తిరగవసరం లేదు. సృష్టిలో ప్రథముడు, సృష్టికి కారణభూతుడు అయినటువంటి మానవ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆయన ఎంత ప్లానింగ్గా సృష్టిని నిర్మాణం చేశాడో మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని పక్క ప్రణాళిక, పక్క ప్లానింగ్, పక్క ప్లానింగ్. ఒక సందర్భం ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు పాడి కార్యక్రమం వ్యర్థమే అన్నాడు. ఏ ఇంటి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ ఇంటి కోసం? ఇంటి కోసం. ఇంటి పునాది వేసినప్పుడు ఏమంటారో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు పాడి కార్యక్రమం వ్యర్థమే. నీ ఇంటి కోసం కాదు, ఆయన ఇంటి కోసం. ఆయన ఇల్లేది మనమే, ఆయన ఇల్లు మనమే. తెలుసా, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఇప్పుడు ఈ ఇల్లు నిర్మాణము కొరకు, ఈ ఇంటి నిర్మాణము కొరకు పక్క ప్లానింగ్, పక్క ప్రణాళికతో ఇంటి నిర్మాణం చేశాడు. ఒక పక్క ప్లానింగ్ ఉందనే ఒకసారి మీ శరీరాన్ని, మీ దేహాన్ని ఒకసారి ఆలోచించండి. కళ్ళు తీసుకెళ్ళి మోకాల దగ్గర పెట్టేదనుకోండి, ఎలాగొస్తుంది? కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేతులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చెవులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. ఏ అవయవాలు ఎక్కడ ఎక్కడ అమర్చాలో అన్ని అమర్చాడు. అమర్చిన దేవుడు పక్క ప్లానింగ్ మొత్తం చేశాడు. మొత్తం చేసి ఆరో దినాన చేసినటువంటి మనిషి కోసం మాట్లాడాడు. ఆరో దినాన పూర్తయిన తర్వాత దేవుడు మాట్లాడదన్న మనిషి అంటాడు. ఆదికాండము 1:31 ఆదికాండము 1:31 తీశారా? దేవుడు తాను చేసిన యావత్తును, దేవుడు తాను చేసిన యావత్తును, తాను చేసిన యావత్తును అన్నాడా? దేవుడు చేసింది ప్రతి వస్తువు మంచిదే. దేవుడు చేసిన దాంట్లో లోపాన్ని కనుగొనలేము, లోపం ఉండదు అందులో. అర్థం కావాలి మీకు. దేవుడు చేసిన తన పనిని యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే సృష్టిలో ఏ లోపము లేదు, సృష్టిలో ఏ లోపము లేదు, సృష్టింపబడిన వాడిలో ఏ లోపము లేదు. అయితే ఎవరిలో లోపం వచ్చింది అని మనకు కావాలి. సృష్టిలో లోపం ఉందంటే సృష్టిలో లోపం లేదు. ఎవరిలో లోపం వచ్చింది? మీకు వ్యవసాయం బాగా తెలుసు, ఎందుకంటే వ్యవసాయం మీద ఎక్కువ శాతం ఆధారపడేటువంటి పిల్లవాళ్ళు. సృష్టిలో ఈ దేని పని అది చేసుకుపోతుందండి, సృష్టిలో దేని పని అది చేసుకుపోతుంది, చక్కగా జరుగుతుంది. చక్కగా జరుగుతున్నటువంటి ఈ సృష్టిలో అడ్డంగా వేరెట్టేది మనిషేనే అండి. దాని పనులు దాన్ని చేసుకొని, ఆ చేసే పని దాన్ని చేసుకొని అడ్డంగా ఏడేడతాడంట. అంటే గులాబీ పువ్వు వస్తుంది, ఎర్ర రంగు వస్తుంది, ఎర్ర రంగు వచ్చేసరికి పక్కనేమో ఇంకొక తెల్ల రంగు వస్తుంది. ఎర్ర రంగు బాణం ఉంది, తెల్ల రంగు బాణం ఉంది, ఇంకో రంగు కావాలనుకున్నాడు. అప్పుడు దీనికి అడ్డు కట్టాడు, అందులోనూ చిన్న కొమ్మ తీశాడు, దీంట్లో తీసుకొచ్చాడు, దానికి అడ్డు కట్టాడు. ఎరుపు తెలుపు కాకుండా మరో పువ్వు వచ్చింది. చూసారా? ఇలా సృష్టిలో దాని క్రమం అది వెళ్ళిపోతున్నా సరే మనిషి ఏం చేశాడు అంటే ప్రత్యేకించి అంటు కట్టాడు. అంటే సృష్టి తన పని తను చేసుకుని పోతుంటే దాన్ని అడ్డముగా వచ్చి దానికి అడ్డుపడుతుంది మనిషేనండి. సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం.
ఇక సృష్టిలో ఏ లోపం లేదు, సృష్టిని ఒక ప్రణాళికాబద్ధంగా చేశాడు దేవుడు, అందులో ఏది లోపం కూడా లేదు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టి పుట్టక ముందు అంటే విశ్వానికి ఆవిర్భావం కాకముందు, విశ్వం పుట్టకముందు, విశ్వానికి ఆవిర్భావం కాకముందు దేవుడు ఒక పక్క ప్రణాళిక సిద్ధపరుచుకున్నాడు, ఒక డాక్యుమెంట్ సిద్ధపరుచుకున్నాడు, ఒక పక్క ప్రణాళిక సిద్ధపరుచుకున్నాడు, ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటో ఎఫెసీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము 4వ వచనంలో ఉంది చూడండి. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం తీశా ఎట్లనగా తన ప్రియుని అంటు. ఈ రెఫరెన్స్ పుట్టేసరికి ఈ రెఫరెన్స్ ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, ఈ రెఫరెన్స్ సృష్టికి పుట్టక ముందు విషయాలను సూచిస్తూ వస్తుంది. ఇది అసలు జగత్తుకే పునాది వేయబడక మునుపు ఆయన యొక్క ప్లాన్ ఏంటో, జగత్తుకి ఆయన నిర్మాణం చేయకముందు ఆయన యొక్క ప్రక్క ప్రణాళిక ఏంటో తెలియపరిచేటువంటి రెఫరెన్స్ ఇది. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవన్నది జగతికి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇది జగతికి పునాది వేయబడక మునుపై అంటే విశ్వ ఆవిర్భావం కాకమునుపై, విశ్వాన్ని చేయాలనుకునేటువంటి ఆలోచన రాకముందే ఆయన ముందుకుంటా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, ఏంటనుకుంటున్నారు అప్పటికి ఇంకా జగతి పుట్టలేదు, విశ్వం పుట్టలేదు, మనిషి కోసం విశ్వాన్ని చేయలేదు, మనిషి కోసం భూమి నిర్మాణం జరగలేదు, ఏది జరగలేదు. ఏది జరగనప్పుడు దేవుని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయము కూడా దయా సంకల్పము చెప్పడం. అసలు సృష్టి పుట్టక ముందు మన మీద ఎందుకు దయ చూపించాలి ఆయన? సృష్టి పుట్టక ముందు మన మీద ఎందుకు దయ చూపించాలి? ఏ మనిషి అయినా ఎప్పుడు దయ చూపిస్తాడు? ఒక మనిషిలో దయాగుణం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పంటే, దయాగుణం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? శుభ్రంగా తిరుగుతున్న మనిషి ఒక్కసారిగా కోలబడిపోయి ఈ భయంకరమైన ఎండలకు హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు, ఏనుగులో ఉన్న మనిషి పీనుగులకు అయిపోయింది అనుకున్న ఉదాహరణకి, అప్పుడు మనసు దగ్గరికి వెళ్ళేమంటే దయ చూపిస్తావా లేకపోతే ఎగతాళి చేస్తావా చెప్పండి? ఒక ఆయన ఉండేవాళ్ళండి, వార్తలు చదివేవాడట, అతను ఇల్లు కాలిపోతున్నాయంటే ఆ వార్త కూడా నవ్వుతూ చదివేవాడట, చావార్తలు కూడా నవ్వుతూ చదివేవాడట. శాంతి స్వరూపని పాపలు బాధ్యలు పెద్దోళ్ళకి ఆయన వార్తలు చదివేవాడు, ఏడిచే వార్తలు ఏడుస్తూనే చెప్పేవాడు అతను. అంటే హావభావాలను ప్రదర్శిస్తూ మానవ ఉద్వేగాలు అనేవి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు. వాళ్ళు దయ అనేది ఎప్పుడు చూపిస్తారు? వాళ్ళు ఏదో విషయముల్లో బాధపడుతున్నప్పుడు, వాళ్ళు సిక్ అయిపోయినప్పుడు, వాళ్ళ ఆరోగ్య స్థిమితం బాగులేనప్పుడు దయ చూపిస్తారు. అసలు విశ్వమే పుట్టకముందు, విశ్వావిర్భావమే పుట్టకముందు మనుషులపై దయ ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? అది కావలసినప్పుడు మన పైన విశ్వం పుట్టక ముందే ఎందుకు దయ చూపిస్తున్నాడు? ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి? దయా సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడండి. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలనుకుంటున్నాడట. అదే ఇది, యేసుక్రీస్తును కన్నట్టుగా పరలోకంలో మనం కనొచ్చు కదా. ఈ మల్లుడండలు ఎందుకు, ఈ మానవ జీవితం ఎందుకు, ఈ శరీరంలో పంపించడం ఎందుకు, పంపించిన తర్వాత ఈ శరీరంలో కష్టకష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు మనకి?
ఈ ఆకలి బాధలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ పరలోకంలో పుట్టిస్తే అంతకన్నా గొప్ప జీవితం ఇంకేముంటది, ఈ భూమి మీద పంపించడం ఎందుకు, పంపించిన తర్వాత ఈ పరీక్షలు ఎందుకు మనకి, ఈ పరీక్షలు ఎందుకు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ దుర్భరమైన జీవితాలు ఎందుకు మనకి, అన్నిటికంటే బాధాకరమైనటువంటి జీవితం ఏంటో తెలుసా, మానవ శరీరంలో నివసించడమే చాలా బాధాకరమైన జీవితం. యోగు గారు బాధపడుతుంటాడు ఏం తెలుసా, యోగు గ్రంథము 14:1 స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములైన తర్వాత మిక్కిలి బాధనందు, అంటే మిక్కిలి అంటే చాలా బాధపడతాడట. స్త్రీ కలిగిన నరుడు అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ మానవ మట్టి కట్టిలోకి వచ్చిన తర్వాత చాలా బాధపడతాడట, చాలా బాధపడతాడట. చూశారా, చాలా బాధపడడం ఎందుకు, బాధపడిన తర్వాత పరీక్షింపబడిన తర్వాత పరలోకం మనకు అవడం ఎందుకు, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, సృష్టి పుట్టక ముందు ఏం జరిగింది. కొంతమంది అంటారు, చాలా మంది ఏంటి ఏదైనా తోపుతుంది పిల్లలండి, ఎందుకంటే చక్కని వృక్ష ఫలాలు ఆకలేస్తే వృక్ష ఫలాలు కోసుకుని తిని ఆ తండ్రి సమక్షములో తండ్రి యొక్క పెంపకంలో చక్కని జీవితం మనకు ఉండేది కదండి. ఈరోజు పొద్దున్నే వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడుతున్నాం, కష్టపడిన తర్వాత ఈ కష్టపడిని తీసుకొచ్చి నోటికి అందిద్దాం అనుకునే టైంకి కాకులు వచ్చి ఎత్తుకుపోయేటట్లుగా ఈ పొద్దులు వచ్చి ఎత్తుకుపోతున్నారు. అది ఏంటండి మా జీవితం అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకు దయను ఎందుకు చూపించాలి ఆయన మనపై, అంటే ఎందుకు దయ చూపించాడో, ఎందుకు దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలనుకున్నాడో మీకు తెలియాలంటే పోయిన వారం ఒక విషయం చెప్తాను. పోయిన వారం దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగానే తన పిల్లలకు సేవకులను చేశాడు ముందుకుంట దేవుడు. తన పిల్లలు కావాలనుకున్నాడు, పోయిన వారం చెప్పాను, పిల్లలు కావాలనుకున్న దేవుడు ముందు భార్య కావాలని కోరుకోలేదు, భార్య కావాలి అని కోరుకోలేదు. బాగా వింటున్నారా మీరు, భార్య ఉంది భర్త చనిపోయాడు అనుకోండి, బాగా భార్య ఉంది భర్త చనిపోయాడు అనుకో, భార్య తల్లి ఉన్నటువంటి పిల్లలను భర్త లేకపోయినా భార్య నాకు భర్త కావాలని కోరుకోదు, తల్లి మనసు భర్త కావాలని కోరుకోదు. ఎందుకంటే వచ్చేవాడు నా పిల్లలను సక్రమంగా చూస్తాడు లేదు అనేది మంచి మనసు. కానీ పురుషుడు మాత్రం అటువంటి వాడు కాదు. భార్య చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుంటే సపోజ్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, భార్య కావాలని కోరుకుంటాడు. మరి పిల్లల విషయం, పిల్లలు నడిచేట ఆ పిల్లల కోసమే భార్య కావాలంటే, కానీ దేవుడు భార్య కావాలని కోరుకుంటాడు, పిల్లలు కావాలని కోరుకుంటాడు ఆయన. ఆ విషయం మనకు తెలుసు. పిల్లలకు పరలోకంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి లోటు అనేది జరగకూడదు, ఎంత బాగా చూసుకున్నాడంటే మనల్ని ఏమండి, పరలోకంలో కోటాను కోట్ల పని వాళ్ళు పెట్టాడండి. ఒక మనిషికి మరలా చెప్తున్నాను, ఒక మనిషికి 1000 మంది పరిమనుషులు ఉన్నారనుకోండి, 1000 మంది పరిమనుషులు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఆ వ్యక్తికి సేవ చేయడానికి 1000 మంది ఉన్నారనుకోండి, చితికేస్తే ఒకడు వస్తాడు, చితికేస్తే ఇంకొకరు వస్తారు, చితికేస్తే ఎలాగ వస్తారు అంటే కాలు కూడా కింద పెట్టకుండా చెమట పట్టకుండా అసలు ఎటువంటి పరిస్థితుల్లో బాధ అనేది కూడా తెలియకుండా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను లేకుండా నీ బాష్ప బిందువులు కూడా తుడిచేటట్లుగా దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడంటే అమూల్యమైన జీవితం.
చూసారా, ఒక అద్భుతమైన జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని నా పిల్లలకు ప్రసాదించాలనుకున్నాడు దేవుడు. అందుకని చిట్టి కాస్తే పని వాళ్ళు రావాలి. మనకి ఎప్పుడు పరిచారకులుగా చుట్టూ తిరుగుతుంటారు, నిజం? తక్కువ తక్కువ అనుకుంటున్నావా, తక్కువ ధనం అనుకుంటున్నావా? మన డాడి ఎవరు అనుకుంటున్నావు? ఒక ఉన్నతమైన లోకం, ఒక ఉన్నతమైన లోకం నుండి వచ్చిన వాళ్ళం మనం. అలా దేవుడు దేవదూతలను నిర్మాణం చేస్తున్నప్పుడు, ఇలా నిర్మాణం చేయబడిన తర్వాత ఒక దేవదూతలో తప్పుడు ఆలోచన పుట్టింది. ఇలా తప్పుడు ఆలోచన పుట్టిన తర్వాత పాపం అనేది అతని మీద కనబడిన తర్వాత, పాపం అనేది నా పిల్లల కంటకూడదు, చొరబెట్టకూడదు. పాపం అనేది నా పిల్లల కంటకూడదు. మీరు పరిశుద్ధులను, నా పిల్లలు పరిశుద్ధులు ఉండండి. నా పిల్లలు మీరు, మీకు అస్సలు ఏ లోటు లేదు. ఇప్పటికీ నాకు ఇప్పటికీ కూడా మీ కంటికి కనిపించు కానీ కొన్ని వేల కోట్ల దేవదూతలు మీకు కాపలండి. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల దేవదూతలు మీ కంటికి కనిపించని దేవదూతలు మీకు సంరక్షణగా పెట్టాడండి. యేసుప్రభు అన్నాడు, నేనెప్పుడే నా తండ్రిని వేడుకుంటే, నేను ఇప్పుడే వేడుకుంటే సైన్యం దిగుతుంది. సైన్యం పరలోకము నుండి అంత గొప్ప తండ్రి. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ఈ పరిస్థితులలో దేవదూతలు తిరగబడిన తర్వాత పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత వాడు పాడద్రోయబడ్డాడు అని రాయబడింది. ఒకసారి ప్రకటన గ్రంథంలో కలవచ్చు. ప్రకటన గ్రంథం 12:7 పన్నెండు. అందరి పరలోక మంది యుద్ధము జరిగిన మిఖాయేలును, అతని దూతలను, దేవుని పక్షాన ఉన్నటువంటిది మిఖాయేలు, అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును, దాని దూతలను ఇద్దరము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. పరలోకమందు వారికి స్థలము లేకపోయేను కాదా? చాలండి, స్థలము లేకపోయేను అని ఉందండి. పులిష్ట పెట్టేసాడని పోయిన వారని చెప్పని గేట్ పెట్టేసాడు. పరలోకంలో స్థలం లేకపోతే డైరెక్ట్గా భూమి మీదకు పరద్రోహపడ్డా వాడు. డైరెక్ట్గా భూమి మీదకి పరద్రోహపడ్డా అంటే అంతకుముందు ఇంకో విషయం జరిగింది. పేతురు రాసిన 2:24 చూపించాను మళ్ళీ. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టగా కడిగి చీకటి గల బిలాములోకి త్రోసి తీర్పు కావాలిగా వాణ్ణి ఉంచవలను. తర్వాత యోధపత్రికల 6:1 కూడా ఉంది, తమ ప్రధానత్వము నిలుపుకొక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు నిత్య పాశాలముతో ఆయన బంధించి భద్రపరచను అంది. అంటే డైరెక్ట్గా పరలోకం నుండి భూమి మీదకు పడిపోలేదు, డైరెక్ట్గా పడలేదు. అవి పాతాళం అనే లోకంలో బిలాములోని వాళ్ళని బంధించి భద్రం చేశాడు. ఈ విషయం మీకు తెలుసు. మరి ఇది ఎలా భూమి మీదకి వచ్చాడు, ఎలా భూమి మీదకి వచ్చాడు? మీకు ఇంకో పేరు ఉందండో, వారి పేరు ఏంటనుకున్న అపవాది. వారి పేరేం పేరు? అపవాది. అపవాదనియు, సాతాననియు, ఇలా పేర్లు కలిగినటువంటి వీడు అపవాది అంటే అడ్డంగా వాదిస్తాడు. వీడు అడ్డంగా వాదిస్తాడు, అడ్డంగా పడిపోతాడు. ఏం చెప్పినా ఇంకెంతాడు ఆడి మాట వినాలి. అపవాది అన్నారండి, అర్థమవుతుందా? దీనికోసం యోధా పత్రిక 9:9 చూడండి ఒకసారి. యోధా పత్రిక 9:9 యోధా పత్రిక అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటే పరలోకములో యుద్ధము చేసినటువంటి ఆ దూతే, పరలోకంలో యుద్ధం చేసినటువంటి ఆ దూత మిఖాయేలు దేవుని పక్షాన ఉన్నటువంటి దేవదూతే
మిఖాయేలు అపవాదితో వాదించుచు, మోషే శరీరము గురించి తర్కించుచు, తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక దే ప్రభు నిన్ను గద్దించునుగాక అని చెప్పింది. అంటే అడ్డంగా వాదించేస్తున్నాడు ఎవరో దేవుని దూతతో వీడు వాదిస్తున్నాడు ఇప్పుడు అపవాదు. మోషే శరీరమును గూర్చి తర్కిస్తామంట, మోషే శరీరమును గూర్చి తర్కిస్తున్నట్ట. దేనికోసం? శవం కోసం కాదు, శరీరం కోసం. అర్థమవుతుందా? మనిషి మీద వాడు ఫోకస్. మనిషిని ఎటువంటి పరిస్థితులలో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో పరలోకం వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని మనిషిని వారి హస్తగస్తంలో పెట్టుకుంది సాతానం. బాగా అర్థమైంది మీకు? ఫస్ట్ గుంట భూజంతుల్లో ఒక దాన్ని చూసిందండి. ఏదది? సర్పమే కదా. ఫస్ట్ ఎందులో ప్రవేశించింది అది? దాని గృహ ప్రవేశం ఎందులో చేసింది? సర్పము యుక్తి గలదయ్యుండెను. అర్థమైందా మీకు? సర్పాన్ని ఆవహించింది అది, సర్పములోకి ప్రవేశించింది. సర్పంలోకి ప్రవేశించిన తర్వాత మనం అంటాం పాము చూసిన సాతాన్ అంటామండి. సా పాములోకి ఒకసారి ప్రవేశించింది, మళ్ళీ ప్రవేశించలేదు. కానీ మనుషుల్లో నిత్యము ఉంటుంది అది. ఎందుకు? పాము సాతానా మనిషి సాతానా? చెప్పాలి, మనిషిలో నిత్యం చల్లగా చక్కగా ఉంది. ఏసీ వేసుకుని పక్క చక్కగా ఉంటుంది మనిషిలో. మనిషిలోకి ప్రవేశించేసింది. ప్రవేశించిన తర్వాత అది చావు దెబ్బ ఎక్కడ తిందో తెలుసా? అది చావు దెబ్బ తిందది, పక్క చావు దెబ్బ తింది. ఒక దిక్కిన తింది, ఒక దిక్కిన అది తింది. ఎక్కడో తెలుసా అది? ఎక్కడో తెలుసా? అదే ప్రకటన గ్రంథంలో చూపుతున్నాడు. 7వ అధ్యాయం 12వ వచనం 9వ వచనం చూసారా? 8వ వచనానికి 9వ వచనానికి మధ్యలో ఎంత మ్యాటర్ ఉందో చూసారా? ఈ మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత వాడు లోకంలోకి ప్రవేశించిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో చెబుతున్నాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. వాడి పనేటి? మోసం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల అది కాదండి, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పాడద్రోయబడెను. మళ్ళీ పాడద్రోయబడింది అది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ పాడద్రోయబడింది. ఇక్కడ 7వ వచనం చూసి 8వ వచనం చూసేసరికి ఈ మధ్యలో మ్యాటర్ తెలియకపోవడం వల్ల ఏంటంటే అది భూమి మీదకే పాడద్రోయబడింది అనుకుంటారండి. మళ్ళీ చావు దెబ్బతుంది ఎక్కడ అంటే యేసుక్రీస్తు విషయంలో. అర్థమైందా? యేసుక్రీస్తు కొట్టిన దెబ్బకది, చావు దెబ్బకది మళ్ళీ లేవలేదు. ప్రభు అంత దెబ్బ కొట్టాడు, పరలోకంలో సైన్యం అంతా, పరలోకంలో దేవదూతలు అందరూ పోరాడాడు. కానీ భూమి మీద ఒకే ఒక్కడు పోరాడాడు. భూమి మీద వన్నండోళ్ళు ఒకే ఒక్కడు పోరాడాడు, సాతాను సాతాను సమూహముతో. ఆ ఒక్కడే పోరాడాడు. ఆ ఒక్కడే దాని చావు దెబ్బ కొట్టేసి దాని కోరలు పీకేశాడు దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కొట్టిన దెబ్బకే అది కోలుకోలేని దెబ్బ. ఎందుకు అంటే యేసుక్రీస్తు దేవుని ప్రణాళికను, దేవుని ప్రణాళికను తెలియపరిచేశాడు. ఇదిరా ప్రణాళిక అన్నాడు. ఏంటో తెలుసా? మానవ పుట్టుక వెనకాతల సాతాను చితక తొక్కడమే దేవుని ప్రణాళిక. సాతాను చితక తొక్కాలి అంటే దైవ సహాయముతో, లేఖనాల ఆధారముతో. యేసుక్రీస్తు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, దానికి చావు దెబ్బ. ఏ చావును పెట్టుకుని అది ఆటలాడిస్తుందో, ఏ చావును పెట్టుకుని అది మనం బెదిరిస్తుందో, ఆ చావుతోనే కొట్టాడు యేసుక్రీస్తు దెబ్బ. అదే చావు దెబ్బ. దానికి
అర్థమైందా? ఈ చావు దెబ్బ ఎప్పుడైతే కొట్టడో, యేసుక్రీస్తు ఏదో సామాన్య మనిషి అనుకుంది, అని విషయంలో సరే అనుకుంది, తేలిగ్గా తీసిపడేసింది, తేలిగ్గా తీసిపడేసి ఆయన చంపేస్తే అడ్డు తొలగిపోతుంది అనుకుంది. తన అనుచరులందరినీ ఆయన మీదకి రచ్చగొట్టింది, తన అనుచరులందరినీ రచ్చగొట్టిన తర్వాత చంపేద్దామనుకుంది, అపపపపపో చచ్చిపోతున్నాడు అనుకుంది, చచ్చిపోతున్నాడు అనుకున్న తర్వాత చివరి క్షణంలో కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన తర్వాత పిలాతు భార్య దగ్గరికి వెళ్ళింది, పిలాతు భార్య దగ్గరికి వెళ్ళి పిలాతుకు చెప్పించింది ఏమన్నా తెలుసా? ఆ నీతి మందుని జోలికి వెళ్ళకండి, సిలువు దగ్గర నుంచి తప్పించండి అనేసి. జరగవలసిందంతా జరిగిపోయింది. చావుతోనే దానికి దెబ్బని ఆడు ప్లాన్లో అంతా సాగుతుంది అనుకున్నాడు, భ్రమపడిపోయాడు. అబ్బబ్బబ్బ కొడతన్నారా, ఇది చాలు అనుకున్నాడు. ఆ కొట్టడంతోనే అలా చచ్చిపోవడం వల్లే మరణాన్ని గెలిచి మృత్యుని జీడి తిరిగి లేచి మరణం మీద విజయాన్ని సాధించాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఇది జరిగిందో, జరిగిన తర్వాత ఏమైంది అంటే దాని టైం ముగిసిపోయింది. దానికి భూమి మీద టైం లేదక, దాని సమయం లేదక, అది భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కొట్టిన దెబ్బ అది. అలా కొట్టిన తర్వాత మనుషులందరూ కూడా అటువంటి దెబ్బ కొడితే అది మళ్ళా మన దగ్గరికి రాదు. అందుకే దాని టైం లేకపోవడం వల్ల కింద చెప్పుతున్నాడు చూడండి, 12వ వచనం. అందుచేత పరలోక మా పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ. పైన వారు గొర్రెపిల్ల 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు. ఈ జయించి ఉన్నారు ఏదంటే భూమి మీద యేసుక్రీస్తు ద్వారా దేవుడు కొట్టించిన దెబ్బ. పరలోకంలో యుద్ధాన్ని ఎత్తుకుని యేసుక్రీస్తు విజయం వరకు తీసుకొచ్చిన ఈ రెండు రోజులు చాలా ముఖ్యమైన మనకి. పరలోకంలో యుద్ధం, యేసుక్రీస్తు విజయం, ఈ మూడు రెఫరెన్స్లో ఇమిడి ఉన్నది. ఇలా గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా నీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే అపవాది తనకు సమయము, అపవాదికి సమయము కొంచెమే. ఎంత సమయం ఉందా దానికి? ఎంత సమయం ఉంది? కొంచెమే ఉంది. విచిత్రం ఏంటంటే ఆ కొంచెమే ఉంటే మనమే ఆయుషిపోతున్నాం. దానికి పాపానికి సమయం కొంచెమే ఉంది, దానికి ఆయుష్ను పోస్తుంది ఎవరో, దానికి ఆయుష్ను పోస్తుంది ఎవరో, దానికి స్థానం ఇస్తుంది ఎవరో, దాన్ని నివాసం, దాన్ని ప్రశాంతంగా ఉండిస్తుంది ఎవరో. అది మంచం పట్టేసింది యేసుక్రీస్తు సమయంలో. మళ్ళీ దానికి ఆయుష్నిచ్చి, దానికి బలాన్ని ఇచ్చి, మళ్ళీ మమ్మల్ని ఆడరావని పాపాలు చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ అపవాది సంబంధులైపోయారు. ఎవడైతే పాపం చేయకుండా వాణ్ణి కాళ్ళకేసి చితక తొక్కుతాడో ఆ రోజే వాడు మన మధ్యలో నుంచి వెళ్ళి పడ్డాడు. వాడే మనకు అడ్డుపడ్డాడు, వాడే మన జీవితాన్ని పాడు చేశాడు, వాడే ఈ భయంకరమైనటువంటి వాతావరణానికి కారణం, వాడే మన పరలోకము నుండి మనలను భూమి మీద సృష్టించేటట్టుగా చేశాడు. మన కష్టాలకు, మన బాధలకు, మన శ్రమలకు సమస్తము కూడా మూలం వాడే. తెలుసా, దుష్టుడే మన తండ్రి ప్రేమ నుండి మనం దూరం చేసి ఈ భయంకరమైన నరలోకంలోనికి, ఈ మానవ లోకంలోనికి పంపించింది వాడే. ఇదో అపవాది కొంచెమే అని తన సమయం ఎంత ఉందట? చాలా తక్కువ ఉందట. మరి చాలా తక్కువ ఉంటే నువ్వు కూడా క్రీస్తులా బ్రతుకుతే వాడు ఈ లోకం నుండి పోతాడు. వాడు మళ్ళా పాపానికి వెళ్ళిపోతాడు. కానీ దానికి ఆయుష్ పోస్తుంది మనమే, పాపానికి ఆయుష్ను పోసి పోషిస్తుంది మనమే. తెలుసా, భయంకరమైన సినిమాలు చేస్తున్నారండి. భయంకరమైన సినిమాలు చేస్తుంటే వాళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తుంది ఎవరో? మనమే.
వాళ్ళ ఆవిడి వాళ్ళ పిల్లలు చూస్తున్నారు అనుకుంటున్నారా? 100 రూపాయలైనా 200 అయినా 300 అయినా వాళ్ళకి టికెట్ ఇచ్చి కొని వాడికి సినిమా తీసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చి ఇంకా భయంకరమైన సినిమాలు తీయనైనా, ఇంకా భయంకరమైన సినిమాలు తీసి మమ్మల్ని పాడు చేసేనాయన, మా పిల్లలు పాడు చేసేనాయనా అని ప్రోత్సహిస్తుంది ఎవరో? మనమే. పాపానికి ప్రోత్సాహం చేస్తుంది ఎవరో? మనమే. అబద్ధానికి ఆయుష పోస్తుంది ఎవరో? మనమే. మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా కరెక్ట్గా ఉన్నామో అపవాది అనే తంత్రాలు మన మీద పనిచేయబోతాం. ఇదిగో ఎందుకు దయ చూపిస్తున్నాడు అంటే వాడు ఉన్నాడు మన మధ్యలో, వాడు సంచరిస్తున్నాడు, వాడు సంచరిస్తున్నాడు కనుక దేవుడు చింతిస్తున్నాడు. చూడండి మాట బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, చింతపడుతున్నాడు అంటే బాధపడుతున్నాడట. దేవుడు ఎందుకు ఎందుకు బాధపడుతున్నాడు? కోడి రెక్కల కింద కోడి పిల్లలకు సంరక్షణ ఉంది. కోడి పిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? కోడి రెక్కల్లా చాచుతుంది. ఎక్కడో పైన గద్దలు దొరుకుతుంది అనుకో, సపోజ్ ఎగరనంత సేపు దానికి చాలా కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. అది అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తుంది అంటే గద్ద ఆనవాళ్ళు దొరికిందంటే చాలండి, అది రెక్కలతో ఇలాగెలా సైగి చేస్తుంది. అంటే కోడి పిల్లలు అన్నీ ఏం చేస్తాయండి? రెక్కల కిందకి వచ్చేస్తాయి, వచ్చిన వెంటనే ఇలా దాచేస్తుంది. లేదు లేదు అని ఏ కోడన్న పిల్లల్ని వెళ్ళి కోడి మాసం దుకాణదే తొడపొట్టిన దానికి ఏమైపోతాయి? చికెన్ పీస్ అయిపోతాయి కదా. అంటే దానికి రక్షణ ఎక్కడుంది? తల్లి దగ్గర ఉంది. ఆ రెక్కల చాటును భద్రపరుచుకుంటే, ఆ రెక్కల చాటు నుంచి బయటికి వెళ్ళామనుకో సపోజ్ ఉదాహరణకి, అప్పుడు కెట్టెక్కిపోతుంది. గద్ద ఎలాగైతే ఎత్తుకుపోతుందో దేవుడు కూడా నేను పిలుస్తున్నాడు తన రెక్కల చాటుకి. వచ్చింది నాన్న, వచ్చిండు వచ్చింది. ఎందుకంటే వచ్చేస్తున్నాడు. ఎవడు వస్తున్నాడు? మీ పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు వస్తున్నాడు. ఎవడో మీ పిల్లల్ని ఎత్తుకుపోతాడు, ఎవడొస్తులను ఎత్తుకుపోతాడు. ఎవడొస్తులకు ఒక అమ్మాయిని అరేస్తాడు, అది ప్రేమ అనేటువంటి ఒక పేరు ఆడతాడు. చిన్నప్పటి నుంచి కది పెంచిన తర్వాత ఆ పెంచినటువంటి ఆ తల్లిదండ్రులను సైతం పక్కకు గెంటేసి అమ్మాయి అనకాత వెళ్ళిపోతుంటే అమ్మాయి ఎత్తుకుపోయిందా? అమ్మాయిలో ఉన్న దుష్టులు ఎత్తుకుపోయినా. ఎవరు ఎత్తుకుపోయింది? కొడుకుని అమ్మాయి మీద ఎడుతావు నువ్వు కదా. అమ్మాయి కాదు, అమ్మాయిలో దుష్టుడు ఉన్నాడు, నీ కొడుకులో భ్రష్టుడు ఉన్నాడు. ఎవరు ఎత్తుకుపోయారు? యేసుప్రభు అంటాడు ఏమని తెలుసా? తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అరే అవి పొరడా దెబ్బలు పడుతున్నాయి, ఎరగరా. కొట్టేసి పడుతుంది వేళ కాదు, కొట్టిస్తుంది వాడు. ఓ తమ్ముడు ఉన్నాడండి ఒకసారి, వాడు కోసం నాకు చాలా రిపోర్ట్లు వచ్చినాయి నాకు. ఆ తమ్ముడు ఏం చేసేవాడంటే, వాడు మరొక అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత భార్య ఎప్పుడైతే అడుగుతుందో ఆడికి దెయ్యం పట్టినట్టుగా నటించేస్తున్నాడు. తమ్ముడు ఎలాంటి కొట్టినా పర్లేదు తమ్ముడు, ఒక మాటను కొట్టండి తమ్ముడు అన్నాను. దక్కం తీసుకున్నారండి, మంచి సన్నగా వేశారండి. అమ్మ నువ్వే మనక నేను చెప్తే నువ్వు అన్నాను అంతే. బెత్తం బాగా సన్నంగా తీసుకున్నారండి, పేక బెత్తం అండి, మళ్ళీ దెయ్యం అనకూడదు ఇది అన్నాను అంతే. ఆ కొడుతున్నప్పుడు ఇది కాదు దెయ్యాన్ని కొడతామని చెప్పండి. తమ్ముడు ఇంది కాదు తమ్ముడు, కొడుతుంది దెయ్యాన్ని కొడతాను, చిత కొట్టేట్టు. ఇది ఈ మాట అనేసరికి అది చిత కొట్టేసేసరికి ఏం చేసాడు? పొద్దున్నే లేచిన తర్వాత రాత్రి దెయ్యమని కట్టెట్రా, చిత కొట్టేశారా నన్ను? దెయ్యాన్ని కొట్టడానికి దత్తం కాదు, దెయ్యాన్ని కొట్టడానికి పరిశుద్ధత కావాలి. మీకు అర్థం కావాలి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, ఎందుకంటే వాడున్నాడు, దుష్టుడున్నాడు, ఎత్తుకుపోతున్నాడు,
ఏ వయసు వారినైనా ఎత్తుకుపోతున్నాడు వాడు, అందరినీ ఎత్తుకుపోతున్నాడు. అందరినీ ఎత్తుకుపోయి వాడు ఏం చేస్తాడంటే, ఎవడైనా దేవుని కోసం యథార్థంగా బతుకుతుంటే వాడిని ఏం చేస్తున్నాడండి, బహు క్రోధము గలవాడై వచ్చేస్తున్నాడండి. అమ్మో దేవుని విడిచిపెట్టేస్తాను, భయంకరమైన బాధలు పెట్టేస్తున్నాడు అంట వాడు. చూడండి ఏమంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత ఆయన ఆయన వైపు వేయండి. మీరు చింతిస్తున్నారనుకో, మీరు వీక్ గా ఉన్నారనుకో, మీరు భయపడుతున్నారనుకో, ఇంకా భయపడతాడు. రౌడీ వస్తాడు అన్నాడు అనుకో, సపోజ్ అమ్మమ్మనిస్తే 4 సార్లు అన్నం పెట్టేవాడు ఇంకా భయపడతాడు అన్నాడు అనుకో, యా అన్నాం అనుకో, మళ్ళీ మీ దగ్గర రాడు. అంతేనా, భయపెట్టేవాడికి భయపడ్డావనుకో ఏం చేస్తాడు, ఇంకా భయపెట్టేస్తాడు. అలాగే కరుచుకున్నారు మాట్లాడు, నేను దుష్టుల కోసం చెప్తున్నాను. అర్థమైందా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చింతించకండి, చింతించి మీరు బాధపడతారని తెలిస్తే ఇంకా బాధపడతాడు తెలుసా. 2 మినిట్లోని కొత్తగా నేను 10th క్లాస్ అయిన తర్వాత 2 మినిట్లోకి వెళ్ళాను, 2 మినిట్లో డిప్లొమాకి వెళ్ళానండి. డిప్లొమాలో ఫస్ట్ ఇయర్లో చదువుతున్నప్పుడు ర్యాగింగ్ చేశాను నన్ను. ర్యాగింగ్ ఈ ర్యాగింగ్ చేయడం ఎలాగంటే, ప్రత్యేకించి ఒరే నీ ఇంటి పేరు ఏంటని అడిగారు నన్ను. మా ఇంటి పేరు యాక్చువల్లీ పాముల. పాములు అయితే ఎవరు పాంగడు వచ్చారు అని ఇవ్వరు అమ్మా, నన్ను మాట్లాడితే పాంగడు వచ్చారు అని ఇవ్వరు. ఆ తర్వాత నేను ఉడుకుపోయేవాను కాదు, భయపడుతున్నాను ఉడుకుపోతున్నాను తెలిసేవాడు కొన్ని, ఇంకా భయపడతాడు. అలా అన్నవాడు ఒకసారి కోడి కథ చెప్పాడు భాషలో, కోడి కథ. ఆ రోజు నుంచి నేను కోడిగానే పెట్టినాడు పేరు. అప్పుడు వాక్యం తెలియదులేండి కుర్రలం కథ. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉత్తమం కాదు. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ర్యాగింగ్ చేస్తుంది, అమ్మ అమ్మ నన్ను పాంగర్ అంటలేదట. అంటే నువ్వేం ఉడుకుంటలేదు కదా, నిన్నెందుకు అంటారు అంట కదా. ఆ తర్వాత నేను కోడిగడ అంటాను, అక్కడి నుంచి నేను ర్యాగింగ్ చేయడం మొదట్టానండి. ఇంకా చూడండి, ఇంకా బుర్ర బాధేసుకులు వాడు, అది బాధేసుకులు, విధి బాధేసుకులు అంటే వాడు ఉడుక్కుంటున్నాడని తెలిస్తే ఇంకా ఉడికిస్తానండి. అంతేనా, అన్ని టార్గెట్ చేస్తారు, వాడినే ఉడికిస్తూ ఉంటారు, వాడినే అంతమాట తిడతా ఉంటారు, ఆడే ప్రత్యేక టార్గెట్ అయిపోతాడు ఈ సైకిల్లో. ఎవడో కొన్ని బలి చేయాలి, బలి పసుకోవాలి అక్కడ. అలాగే మనం భయపడుతున్నాం అనుకో, ఇంకా బెదిరిస్తాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, మీరు భయపడకండి. ఎందుకనగా చెబుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు చెబుతున్నాడు అక్కడ. నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలుకుగా ఉండు. మీ విరోధి ఎవడెవరో, మీ విరోధి మీ జీవితాలను పాడు చేసిన వాడు వాడే. ఈ మండుటెండలో మాడిపోవడానికి కారణం వాడే. మీరు పట్టకూటి కొరకు మండుటెండలో బాధపడడానికి కారణం అదే. పరలోకంలో సుఖవంతమైన జీవితం నీకు దేవుడు అనుగ్రహిస్తే వీడి వలన ఈ జీవితం పోయింది నీకు. వీడే మరి వీడి మీద నీకు ప్రత్యేకించి వీడిని ప్రాణదురాలంటే యేసుక్రీస్తు ఎలా ప్రాణదురలుడు అది తెలుసుకో. ఆయన కత్తి పట్టుకోలేదు, కర్ర తెప్పలేదు, బాంబులు వేయలేదు, మౌనంతో గెలిచాడు ఆయన. అంతే మౌన పోరాటం. ఆయన మీద శిక్షలు వేస్తూ ఎన్ని అపనిందలు మోపుతున్నా సరే మౌనం. పిలాతొచ్చిన తర్వాత నోరు విప్పవా అన్నాడు, మౌనం. చూసారు, కొరడ దెబ్బలు భరించాడు, హింసలు భరించాడు, మరి కక్ష అంతా ప్రభు మీద తీర్చుకున్నాడు, అయినా మౌనం. దూషించటం లేదు, తెగించి దూషణ మాటలు మాట్లాడతలేదు, నోడితో పాపం చేయలేదు, కళ్ళతో పాపం చేయలేదు, ఎంత చిత్ర హింసలు పెట్టినా పాపం చేస్తలేదు. ప్రణాళిక, నువ్వు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా సత్యాన్ని విడిచిపెట్టకుండా
నువ్వు ఏ పరలోకము నుండి అయితే భూమి మీదకి వచ్చావో మరలా పరలోకంలోకి వెళ్ళేటప్పుడు కడిగిన ముత్యం కంటే గొప్పగా కనబడాలి, పరిశుద్ధుడిగా కనబడాలి, పరిశుద్ధుడిగా కనబడాలి. నేను ఏ పాపము నాకు కనబడకూడదు, దానికి పూర్తి సహకారం నేను చేస్తాను. నా దగ్గరికి ఎందుకు వచ్చాను దేవుడు అంటే, దేవుడు ప్రణాళిక ఏంటంటే సాతానుని మనిషి చేతే చితక తొక్కించాలి. ఏ మనిషి పాపము చేయకుండా బతకలేడని సవాలు చేశాడో పాపము చేయకుండా బతికి చూపించాలి. అప్పుడే వాడి అంతం. తండ్రి అంటాడు నా కూతురు అబద్ధమాడదు అంటాడు అంతే. తండ్రి మాట నిలబెట్టడం కోసం జీవితంలో అబద్ధం ఆడనటువంటి కూతురే నిజమైన కూతురు. తండ్రి మాట నిలబెట్టడం కోసం పాపము చేయకుండా బతికిన వాడే నిజమైన దైవ కుమారుడు. అందుకనే ఆయన సిలువ రక్తము చేత మన పాపాలను కడిగి వేసి మన పరిశుద్ధులుగా తయారు చేసి మనలను పాపం ఎన్నడూ చెయ్యొద్దు ఆ తండ్రి మాట వినండి అని చెప్పి ప్రభు పరమును కాశీవుడైపోయాడు. పాపం అనేది మనకు అంటకుండా పాపము చేయకుండా బ్రతకడమే తండ్రి మాటను నిలబెట్టిన తుణిగుడు ఉంటాం. అలా భూమి మీద అపవాది తంత్రాలను ఎదురిస్తూ వాడి మాయాలను ఎదురిస్తూ దేవుని సహాయముతో ప్రభు ఎలాగైతే విజయాన్ని సాధించాడో అట్టి రీతిగానే విజయం సాధించడానికి మనం సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు పని అయిపోయింది, విజయాన్ని సాధించడం పాస్ అయిపోయాడు. మనము కూడా పరీక్షలో ఉన్నాం, మనము పరీక్షలో ఉన్నాం. మనకు ఆయుష్ అంటూ లేదు, కొద్ది రోజులే ఉంది. ఈ కొద్ది రోజులే శ్రమ పడిన పరలోకం కావాలనుకుంటే శ్రమలకు చిన్నతల్లి ఆహ్వానం అవుతుంది, అప్పుడే మనకు పరలోకం అర్థమైంది. అదే మానవ పుట్టుకపై దేవుని ప్రణాళిక. అర్థమవుతుందా? సాతాను చితక తొక్కడమే దేవుని ప్రణాళిక. వాడేసే తంత్రాలకు లొంగకండి, వాడేసే ఆశలు చూపిస్తే వాటికి లొంగకండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. దేవుని పిల్లలుగా మీరు దేవునికి మద్దతు ఇవ్వండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన పరలోక నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ఇస్తూ ఈ సందర్భాన్ని కులంకషంగా మాట్లాడాలని నేను సంతోషపడుతున్నాను. నీ పిల్లల విషయంలో జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రణాళికను తెలుసుకున్నారు. సకల జనులకు సాక్షాత్తుమే రాజు సువార్తను ప్రకటించమన్నాడు. ప్రతి హృదయములో వాడు వాళ్ళని ఎలా దారి తప్పిస్తున్నాడో, వాడు ఎలా మార్గాన్ని తప్పిస్తున్నాడో తెలుసుకుని వాడి యొక్క తంత్రాలను వదిలిపెట్టి క్రీస్తు వైపు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి. నీ పిల్లలకు తెలివిని జ్ఞానాన్ని ప్రసాదించండి. దుష్టుడి చేతిలో మోసపోయేవాడిగా కాకుండా వాడిని ఎదిరించేవాడిగా ఉండేటట్లుగా మీ కృపను అనుగ్రహించండి. సాతానుని ఎదిరించండి, వాడు మీ అంతకు రాడని మీరు సర్వించున్నారు. ఈ జీవన పోరాటంలో పరలోకపు పోరాటంలో మాకు విజయాన్ని చేకూర్చమని చెప్తున్నాను. నాయన రేపు జరగబోతున్న కార్యక్రమంలో ఆదరించే వరకు మహిమగా జరిగించండి. కుమార్తెకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వచ్చిన బంధుమిత్రులందరూ కూడా నాయన హృదయపూర్వకంగా కుమార్తెను ఆశీర్వదించేటట్టుగా, అంతకంటే ముఖ్యంగా నీ ఆశీర్వాదం ఉండేటట్టుగా మీ కృపను ప్రేమించండి. నాయన మా సంఘంలో అనేక మంది తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాయన ఇలా బాధపడుతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. పోయిన ఆదివారం కల సమయంలో కుచుంబులో ప్రభు తండ్రి ఒక కుమారుడునైన ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబానికి ఓదార్పును ప్రసాదించండి. ఆ కుటుంబాన్ని మీరే ఓదార్చమని బ్రతుకులు ఆడుకుంటున్నారు. అలాగే ఎంతో మంది ప్రభు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే 10th class ఎగ్జామ్స్ ఇక చివరి ఎగ్జామ్స్లోకి రాబోతున్నారు. రేపు బుధవారం జరగబోతున్నటువంటి ఎగ్జామ్ కూడా ప్రభు చక్కగా ఆన్సర్ చేసే భాగ్యాన్ని పిల్లలకు అనుగ్రహించండి. అలాగే ఇంటర్మీడియట్ విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న మీ పిల్లలకు మీరు తోడే నిలయంలో ఉంటారు.
మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యతో ఉన్న పిల్లలు, ఆసుపత్రిలో ఉన్న పిల్లలను విజ్ఞాపకం చేసుకుని వచ్చినారు. సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినారు. మీ కొద్దిపడి ప్రార్థన పాస్తాన్ని మీరు చేర్చుకుంటాను. త్వరలో రాని అని చేసుకునే వరకు నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మీ ప్రార్థన